ఒక రెండు నిమిషాల్లో కంప్లీట్ చేద్దాం. అందరిలో కలిసి కుదిరాలి. కోడిని ఒప్పించేవాడు చివరి ఓటర్లు ఓటేసేవాడు కూడా మీరు అక్కడే ఉన్నారు. రెండో ఏంటంటే ఇక ప్రథమ శ్రేణి వాళ్ళ ఎంతో సహాయం సహాయకుండా అవుతామని మిమ్మల్ని వస్తారు. వచ్చేసి వాళ్ళు కార్మికులు కొనేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనం అడ్డుకోవాలంటే అక్కడ కూడా డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడితేనే ఆయన అలాగే ఏదైనా చూడండి. ఎందుకంటే అప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఆయన వెళ్ళిపోతారు కాబట్టి మనకి ఆ రోడ్డు మెసేజ్ 30 నుండి 50 వరకు మన కార్యకర్తలు పోలింగ్ స్థానం నుండి అయిపోయే వారు కూడా ఉన్నారు. అది కూడా మేము దృష్టిలో పెట్టుకోండి. మధ్య మధ్య భోజనం ఎంత చేస్తాము అన్నీ చేస్తాము. ఎవరైనా కొద్దిగా తీసుకుంటే 500 మాత్రమే పోయి తీసుకోవాలి. మళ్ళా 500 కావాలి. అట్లా మంత్ర వాక్యం కొద్దిగా మీరు అరేంజ్ చేసుకోవాలి. ఎత్తున పెద్ద ఎత్తున ప్రతి గ్రామాన్ని తట్టే విధంగా బైక్ ర్యాలీ గ్రామ గ్రామానికి వెళ్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్త మండలి సత్తా ఏందో చూపించబోతున్నాం. ఈ టీఆర్ఎస్ పాలన మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ ఈ బైక్ ర్యాలీ చూసైనా తెలుసుకోవాల్సింది. జనతా పార్టీలో ఈరోజు బైక్ ర్యాలీ కరూరు నుంచి నరసింగపూర్ మంజర్పల్లె వెల్దుర్తి ప్రతి విలేజ్ కులాస లక్ష్మీపూర్ మొత్తం ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ బైక్ ర్యాలీ చేయబోతున్నాం, బయలుదేరుతున్నాం. ఈరోజు అరవింద్ గారిని గెలిపించుకొని ఆ పార్లమెంట్కి పంపిస్తామని హామీ ఇస్తున్నాం. జగిత్యాల మండల కార్యకర్తలు మండల అధ్యక్షుడు తిరుపతి గారి ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. సుమారు 800 బైకులతోటి మొత్తం మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ తిరుగుతూ భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇవ్వాలని ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కార్యకర్తల సోదరులకు ధన్యవాదాలు చెబుతూ రానున్నటువంటి రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధాని కావడం ఖాయం, దుర్మార్గులు దుస్తులు ఇంటికి పోవడం ఖాయం. ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో ఈ కవిత మేడం గారు అన్ని రంగాలలో అన్ని హామీలలో విఫలమైనందున ఈరోజు ప్రజా వ్యతిరేకత వచ్చింది. ప్రతి ఒక్క సర్వేలు కూడా ధర్మపురి అరవింద్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు అని సర్వేలు చెప్పడం జరిగింది. ఆ యొక్క ఆ గెలుపు ఈరోజు సీఎం కేసీఆర్ గారికి గుండెల్లో గునుపం దిగినట్టు అయ్యి ప్రతి ఒక్కరిని బతిలాడుతూ బిడ్డ కొరకు తంటాలు పడుతుండు, ఎన్ని తంటాలు చేసినా ఎన్ని కష్టాలు పడ్డా ఖచ్చితంగా కవిత గారు ఓడిపోవడం సత్యం, ఇది తప్పదు. ఈసారి గిట్ట భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్లో గెలవనట్టయితే ఇక ఎప్పుడు గెలవదు. ఈసారి 100% గెలుస్తుంది. దానికి మేమందరం సాయశక్తుల కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా అరవింద్ గారిని పార్లమెంటుకు పంపించే తీరుతామని చెప్పి మరొకసారి భారత్ మాతాకి చాలా నమ్మకంతో ఉన్నాము. కార్యకర్తల పట్ల విశ్వాసంతో ఉన్నాము, ప్రజల పట్ల విశ్వాసంతో ఉన్నాము. ఈసారి మనం విజయం, మేము బీజేపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. విజయం సాధించిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులతో కేంద్ర ప్రభుత్వ పథకాలతో ఎలాంటి అవినీతికి తావు లేకుండా మేము గ్రామాలన్నీ అభివృద్ధి చేస్తాము. గ్రామాల్లో ఉన్న యువత కూడా ఉపాధి కల్పించే చర్యలు చేపడతామని చెప్పేసి మా ధర్మపురి అరవింద్ అభ్యర్థి ద్వారా మొత్తము నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఇంతకుముందు ఎప్పుడూ జరిగిన అభివృద్ధిని కూడా మీరు 5 ఏళ్ళ తర్వాత చూస్తారని చెప్పేసి మేము ప్రజలందరికీ కూడా వాగ్దానం చేస్తున్నాం. జనతా దేశానికి జనతా దేశానికి జనతా.